తెలుగు నటుడు అడవి శేష్ ఇటీవల అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఇక ఫైనల్గా శేష్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. వైరల్ డెంగ్యూ జ్వరానికి చికిత్స చేయించుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. వైద్యుల పర్యవేక్షణలో శేష్ వారం రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నాడు. అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని అభిమానులకు తెలియజేశాడు. ఇంటికొచ్చినట్లు చెబుతూ కొంత విశ్రాంతి తీసుకుని ఆ తర్వాత మళ్లీ తన వర్క్తో బిజీ అవుతానని అన్నాడు. అంతేకాకుండా తను కోలుకోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశాడు. సెప్టెంబర్ 20న డెంగ్యూ సోకినందున రక్తంలో ప్లేట్లెట్ల సంఖ్య అకస్మాత్తుగా తగ్గడంతో శేష్ను హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఒక వారం పాటు వైద్యులు అతని ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలించారు. ఇక డిశ్చార్జ్ అనంతరం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఇక శేష్ శశికిరణ్ దర్శకత్వంలో మేజర్ చిత్రీకరణను పూర్తి చేయడంలో బిజీగా ఉన్నాడు. శేష్ అందులో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ పాత్రలో నటిస్తున్నాడు. ఇక సినిమా కథ ఉన్నికృష్ణన్ జీవిత ప్రయాణంతో పాటు 26/11 ఘటన చుట్టూ తిరుగుతుంది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఈ సినిమా షూటింగ్ ఇంతకుముందు నిలిపివేయబడింది. అలాగే హిట్ 2 సినిమాను కూడా ఇటీవల సెట్స్పైకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే.